ఎన్టీఆర్ పై సంచలన వ్యాఖ్యలు చేశారట నారా భువనేశ్వరి. నారా భువనేశ్వరి జూనియర్ ఎన్టీఆర్ పై అయితే ఒక్కసారిగా మండిపడుతున్నారు. సో ఇన్ని సంవత్సరాలుగా మరి నందమూరి జూనియర్ ఎన్టీఆర్ మరి తెలుగుదేశం పార్టీకి సంబంధించిన విషయాల్లో ఇక్కడ రెస్పాండ్ అవ్వలేదు. కానీ ఈరోజు ఆయన చూస్తుంటే నిజంగా చాలానే షాకింగ్ అనిపిస్తోంది. ఇలాంటి విషయాల్లో ఆయన ఎందుకు స్పందించడం లేదో కూడా అర్థం కావడం లేదు. నారా చంద్రబాబు నాయుడికి సంబంధించిన విషయంలో అయితే మరి ఇంతవరకు ఆయన తన వ్యాఖ్యల్ని చెప్పకపోవడం చాలా బాధాకరం అంటూ ఆమె చెప్తున్నట్టుగా తెలుస్తోంది. కాబట్టి ఇప్పుడు ఈ విషయాలు కూడా సోషల్ మీడియాలో సైతం వైరల్ అవుతోంది. నారా చంద్రబాబు నాయుడికి సంబంధించిన ప్రతి విషయంలో మరి అందరూ ఎంతగానో స్పందిస్తుంటే మరి జూనియర్ ఎన్టీఆర్ స్పందించకపోవడం నిజంగా విచారకరం అంటున్నారు. చంద్రబాబు నాయుడికి సంబంధించే విషయాలైతే సోషల్ మీడియాలో సైతం ఎంతో వైరల్ అవుతోంది. త్వరలోనే నారా చంద్రబాబు నాయుడిని బెయిల్పై విడుదల చేయాలని తెలుగుదేశం పార్టీ వైసీపీకి అడ్డు తగులుతూనే ఎక్కడో ఒక దగ్గర తమ వాదన వినిపిస్తున్నా. ఇంతవరకు మాత్రం ఈ విషయంపై ఎవరు కూడా స్పందించలేదు. జూనియర్ ఎన్టీఆర్ అయితే అసలు తనకేం పట్టనట్టుగా ఉండడం చాలా బాధాకరం అంటూ విచారం వ్యక్తం చేశారు. నారా చంద్రబాబు నాయుడు అక్కడ ఎంతగానో కష్టపడుతున్నారు, చాలా మరి ఇబ్బందులు ఎదుర్కొంటున్నారు. ఇలాంటి తరుణంలో అసలు ఎవరు కూడా మరి సహాయం చేయలేకపోతున్నారంటే మరి చాలా బాధగా ఉందంటూ మండిపడుతున్నారట. కాబట్టి ఇప్పుడు ఈ విషయాలు కూడా సోషల్ మీడియాలో సైతం ఎంతో వైరల్ అవుతోంది. మరి నందమూరి జూనియర్ ఎన్టీఆర్ మరి నందమూరి కుటుంబం అని చెప్పుకునేటువంటి ఆయన ఈరోజు తెలుగుదేశం పార్టీ కోసం ఎందుకు మరి రాలేదు? ఇప్పుడు ఎంతో చక్కగా తన యొక్క ఒపీనియన్ని తెలియజేస్తే ఖచ్చితంగా తెలుగుదేశం పార్టీ మంచి మరి ఒక బూస్టప్ వస్తుంది. తెలుగుదేశం పార్టీకి సంబంధించిన వాళ్ళందరూ కూడా ఎంతగానో రాణిస్తారు. మరి అలాంటిది ఇప్పుడు ఎందుకు ఆయన ముందుకు రాలేకపోయారంటూ మండిపడుతున్నట్టుగా తెలుస్తోంది. కాబట్టి సొంత మేనత్త ఇప్పుడు ఇలా ఇబ్బంది పడుతున్నట్టు చూసి అందరూ కూడా ఎంతగానో బాధపడుతున్నారు.